చిన్న దీపారాధనతో మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మాసం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించే ప్రత్యేకమైనదే ఈ కార్తీకం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఇవాళ్ ఈ వీడియోలో చిన్న దీపారాధనతో మనం చేసే దానాలతో నోములు వ్రతాలు మరెన్నో పండగలతో ప్రత్యేకమైన ఈ కార్తీక మాసం మొత్తానికి కావాల్సిన పూజా సామాన్ చూద్దామండి ఈ పూజా సామాన్తో నెలంతా కూడా సులభంగా పూజ అనేది చేసుకోవచ్చు మొదటిగా మనకు కావాల్సింది స్వామివారి చిత్రపటం అలాగే శివలింగం మరి శివలింగం ఇంట్లో ఉండవచ్చా స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలా అభిషేకం చేయలేకపోతే స్వామివారిని ఏ విధంగా ఇంట్లో పెట్టుకోగలం ఎలా పూజ చేయాలి ఈయనకి ఇవన్నీ కూడా సహజంగా వచ్చే సందేహాలు అవన్నీ కూడా తీస్తూ నేను ఒక అయితే అప్లోడ్ చేశానండి అసలు శివలింగం ఇంట్లో ఉండవచ్చా లేదనేది చెక్ చేసుకోండి శివలింగం అనేది ఇంట్లో ఉంటే స్వామివారికి ఈ నెలంతా కూడా మనం అభిషేకం అభిషేకం చేసుకోవచ్చు మరి కార్తీక మాసంలో స్వామివారిని రూపంలో ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం శివయ్యకి ఎప్పుడు పూజ చేసినా ముందుగా అభిషేకం చేస్తే కనుక ఆయన అత్యంత ప్రీతిపాత్రుడవుతాడట అందుకనే స్వామివారికి అభిషేక ప్రియుడుగా అని పేరు కూడా ఉంది అందుకని ప్రతి ఒక్క ఇంట్లో కూడా శివలింగం అనేది పెట్టుకోవచ్చు మరి ఆ శివలింగం ఉన్నవాళ్ళైతే కనుక ఈ నెలంతా కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం చేయలేకపోతే ఈ నెలంతా కూడా స్వామివారికి అభిషేకం చేయడానికైతే ప్రయత్నించండి మరి శివకేశవులు ఇద్దరినీ ఆరాధించాలి అన్నాం కదా కార్తీక మాసంలో స్వామివారిని లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిగా పిలుస్తూ ఉంటాం ఉసిరి చెట్టు రూపంలో స్వామివారిని ఆరాధిస్తుంటాం మరి ఉసిరి చెట్టు రూపంలో ఉసిరి దీపాలు వెలికించి ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఇటువంటి విగ్రహాలు ఉంటే స్వామివారి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకోండి మరి శివయ్యతో పాటు అమ్మవారిని కూడా ఆరాధించాలి కదా గౌరమ్మ దేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం ఇటువంటి రాధి గౌరమ్మ కానీ లేదా పశువు గౌరిని కానీ పెట్టుకొని ఈ కార్తీక మాసం అంతా కూడా పూజ అయితే చేసుకోవాలి ప్రత్యేకంగా కార్తీక మంగళవారాల్లో అమ్మవారి పూజ అనేది అత్యంత ప్రయోజనం అనమాట మరి స్వామివారిని అనుకున్నట్టుగానే ఉసిరి కొమ్మ రూపంలో ఆరాధిస్తాం కాబట్టి తులసి మొక్కలో కలిపేసి ఈ ఉసిరి అయితే నాటేసి మనం చేసుకుంటూ ఉంటాం లేదా మీరు సపరేట్గా ఉసిరి మొక్కను కూడా ఏర్పాటు చేసుకొని ఈ నెల అంతా కూడా స్వామివారిని ఆరాధించవచ్చు ఉసిరి మొక్క రూపంలో పూజించడం ఆ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం ఉసిరి దీపాన్ని వెలిగించుకోవడం కోసం ఈ విధంగా ఉసిరి కొమ్మని కానీ లేదా ఉసిరి మొక్కని కానీ తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోవాలి మరి కార్తీక మాసంలో మనకు కావాల్సింది ఉసిరికాయలు ఈ రాతి ఉసిరికాయల మీద మనం దీపారాధన చేస్తూ ఉంటాం దీపదానాలు చేస్తూ ఉంటాం తులసి కోట దగ్గర ఇంట్లోనూ పూజ చేసుకుంటున్నప్పుడు ఉసిరి దీపాలను వెలిగించడం అనేది చాలా మంచిది స్వామివారిని ఉసిరి మొక్క రూపంలో ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ఈ ఉసిరికాయల మీద దీపారాధన కూడా చేయాలి మరి ఈ దీపారాధనకి అవసరమయ్యే ఒత్తులు ఇటువంటి మామూలు ఒత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇవి కార్తీక సోమవారాలు ప్రతిరోజు లేదా కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి ఇలా ప్రతిరోజైనా సరే కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే దీంట్లో ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు జిల్లేడు ఒత్తులు లక్ష్మీ తామర ఒత్తులు తులసి ఒత్తులు ఇలా రకరకాలుగా ఉంటాయి వీటన్నిటితో చేస్తేనే మనకి ఫలితం ఉంటుందని అనుకోవద్దు రకరకాల ఒత్తులతో మనకి దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకోగలిగిన వాళ్ళైతే కనుక ఇటువంటి ఒత్తులతో దీపారాధన చేయండి లేదా మామూలు ఒత్తులతో దీపారాధన అనేది ముఖ్యంగా చేయవలసింది కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో చేశామో అనేది ముఖ్యం కాబట్టి మీరు మామూలు ఒత్తులతో అయినా దీపారాధన చేసుకోవచ్చు మరి దీపారాధనకి అవసరమయ్యే నువ్వుల నూనె నువ్వుల నూనె ఈ నెలంతా కూడా మనకి కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పొచ్చు ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటాం ఆలయాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి నువ్వుల నూనె కావాలి ఆవు నెయ్యి దీపారాధన అనేది శ్రేష్టం కానీ అందరూ కొనలేరు కాబట్టి ఇటువంటి చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే కనుక మీరు ఆవు నెయ్యితో ముఖ్యమైన రోజులైనా స్వామివారికి దీపారాధన చేయవచ్చు లేదా ఇటువంటి విక్స్ అయితే అమ్ముతూ ఉంటారు అంటే ఆవు దీపాలు అనేవి రెడీమేడ్గా అమ్ముతూ ఉంటారు లేదా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుని ఇంట్లో మనమైనా తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఆవు నెయ్యి నాకు కూడా నిండుకో వచ్చింది నేను కూడా తెచ్చుకుంటూ ఉండాలి కాబట్టి ముఖ్యమైన రోజు సరే దీపారాధన పెట్టడానికి ట్రై చేయండి లేదా నువ్వుల నూనె చేయండి ముఖ్యంగా వచ్చేసి ఆవు నెయ్యి రెండో స్థానం వచ్చేసి నువ్వుల నూనె మూడవ స్థానం వచ్చి వచ్చేసి కొబ్బరి నూనె మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే దాంతో దీపారాధన చేయండి అలాగే వచ్చేసి మనకి వీభూధి స్వామివారికి వీభూది అభిషేకమన్నా వీభూధి నామన్నా ఇష్టం కాబట్టి స్వామివారి చిత్రపటానికి అలంకరించడానికి కానీ శివలింగానికి అలంకరించడానికి కానీ అభిషేకానికి కానీ ఈ విధంగా వీభూది కావాలి అది విభూది పౌడర్ అయినా లేదా పేస్ట్ అయినా అవసరం అయితే జవ్వాది పౌడరు మనం పూజ చేసే చోట అదంతా కూడా పరిమళ భరితంగా ఉండడం కోసం జవ్వాదిని వాడితే చాలా మంచిది అలాగే గంధం చూప్ కానీ లేదా అష్టగంధం పౌడర్ కానీ లేదా మామూలు గంధం పౌడరు స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి ఇటువంటి వాటిలతో స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అలాగే మంచి పరిమళ భరితంగా ఉండే ధూప్ స్టిక్స్ వీటిలో చాలా రకాలైతే వస్తున్నాయి వస్తున్నాయండి మనం ఏవైతే తెచ్చుకోగలిగితే అవి తెచ్చుకోండి చాలా మంచి వాసనతో చాలా బాగుంటుంది అలాగే పసుపు కుంకాలు ఇవన్నీ కలుపుకోవడం కోసం ఇటువంటి రోజు వాటర్ పడితే చాలా మంచిది అభిషేకం ఇష్టం అనుకున్నాం కాబట్టి వీభూదితో స్వామివారికి అష్టోత్తరం చేసుకోవడం కానీ అభిషేకం చేసుకోవడం కోసం కానీ ఇటువంటి వీభూది ఇంతక నేను పేస్ట్ చూపించాను కదండి లేదా ఇటువంటి పొడి అయినా అంటే వీభూది పౌడర్ కూడా ఉంటుంది అదైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అలాగే రుద్రాక్ష మాలను స్వామివారి చిత్రపటానికి లేదా శివలింగానికి అలంకరించుకోవడం కోసం ఇటువంటివి దొరికితే గనక మీరు రుద్రాక్ష మాలను అయితే తెచ్చుకోండి ఇది ఇది స్వామివారికి ఎనిమిది అష్టోత్రాలతో జపం చేస్తున్నప్పుడు కానీ అష్టోత్తరం చేస్తున్నప్పుడు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అలాగే రుద్రాక్ష ఎవరింట్లో అయినా శివలింగం లేని వాళ్ళు ఇటువంటి ఒక రుద్రాక్ష అయితే తెచ్చుకొని అదైనా పెట్టుకొని అభిషేకం అనేది చేసుకొని ప్రతిరోజు కూడా దీనికి గంధం బోట్లు అలంకరించి పూజలో పెట్టుకుంటే కనుక చాలా మంచిది మీరు పూజ చేయలేము రోజు అనుకున్నప్పుడు అప్పుడు తీసి బీర్వాలో దాచుకునే డబ్బులు పెట్టే చోట కాబట్టి ఇటువంటి రుద్రాక్ష మరి సాలగ్రామం చాలామంది కార్తీక మాసంలో శాలగ్రామ దానం చేస్తారు మరి శివయ్యని ఈ రూపంలో కూడా మనం ఆరాధించి అనేది చాలా మంచిది సాల గ్రామాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా అభిషేకాలతో దీపాలతో పూజలే చేసుకోవచ్చు అలాగే ఉసిరి దీప దానం కూడా దానానికి అత్యంత విశిష్టత ఈ కార్తీక మాసం అంతా కూడా పేదవారికి ఎలా దానం చేస్తామో దీపదానం కూడా చేస్తూ ఉంటాం ఉసిరి దీపదానం లేదా ఆవునేతి దీపదానం లేదా మామూలు దీపం ఇటువంటివి దానాలు చేస్తుంటాం కాబట్టి ఇటువంటి రాతి ఉసిరికాయలు దీపాలైతే అవసరమవుతాయి ఇలా మీరు శివలింగాన్ని పెట్టుకోగలిగితే గనక అభిషేకం అనేది ప్రతిరోజు కూడా అయితే ప్రయత్నించండి చాలా మంచిదండి ఏ ఇంట్లో అయితే శివలింగం ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక వృద్ధి దరిద్రం అనే బాధ ఉండదు అందుకనే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటారు మరి స్వామివారికి అత్యంత ఇష్టమైనది మారేడు దళం ఈ పత్రాన్ని లక్ష్మీదేవి పత్రంగా చెప్తారు కాబట్టి స్వామివారికి ఈ బిల్వ పత్రాలతో అర్చన లేదా బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకోవడం కోసం మారేడు కాయ కానీ లేదా ఇలా మారేడు దళం కానీ దొరికితే తప్పనిసరిగా పూజలో వాడటానికైతే ప్రయత్నించండి ఇలా త్రి త్రిదళం అంటారు అలాగే త్రిమూర్తి స్వరూపంగా భావించే ఈ మారేడు దళం మన దగ్గర ఉండటం అనేది అత్యంత మంచిది అలాగే డమరుక నాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామివారు కొలువై ఉంటారట ఆయనకి ఇష్టమైన నాదం కాబట్టి ఇటువంటి డమరకం ఉంటే గనుక తెచ్చుకొని పూజ చేస్తున్నప్పుడు వాయిస్తూ ఉండండి ఎప్పుడైతే స్వామివారికి ఇంట్లో పూజ చేసుకుంటారో ఆ కార్తీక సోమవారాలు కానీ ప్రత్యేకమైన రోజుల్లో కానీ నిత్య పూజ అలవాటు ఉంటే అప్పుడు కానీ ఒకసారి ఈ డమరకం అనేది వాయించడానికి ఇటువంటిది కొనుక్కోండి అలాగే మట్టి ప్రమిదలు కార్తీక మాసం అంతా కూడా తులసి కోటల దగ్గర ఇంట్లో దగ్గర అలాగే గడప దగ్గర కూడా ప్రతిరోజు మనం దీపం పెడుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి మట్టి ప్రమిదలు అవసరమవుతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఉండే పూజా సామాను ఇవి మన దగ్గర ఇన్ని కుందులు కానీ ఇన్ని ప్లేట్లు కానీ లేకపోతే తమలపాకులను వాడుతూ చక్కగా మీరు మట్టి ప్రమిదలైన దీపారాధన చేసుకోవచ్చు ఇది త్రిశూలం అండి మనం దసరాలకు నేను ఈ త్రిశూలంతో అలంకరించి అమ్మవారికి పూజతో చేసుకున్నాను కాబట్టి స్వామివారి దగ్గర కూడా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు కొనుక్కోగలిగిన వాళ్ళైతే కనుక ఈ దృశ్యం కొనుక్కోవడానికి ప్రయత్నించండి అలాగే అభిషేకం కోసం నైవేద్యాల కోసం మనకు కావాల్సింది ఆవుపాలు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేయడం కోసం కానీ లేదా ఒట్టి ఆవుపాలతో అయినా అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇవి ఏమీ లేకపోతే నీటితో అయినా అభిషేకం చేసుకోవచ్చు అలాగే కొబ్బరి చిప్పలు మనం కొబ్బరి చిప్పలతో స్వామివారికి దీపారాధన చేస్తూ ఉంటాం కొబ్బరికాయ దీపారాధన చేస్తూ ఉంటాం కొబ్బరికాయని ఫలం పూర్ణ ఫలంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి చిప్పలతో కూడా స్వామివారికి కుంభ వేసి మనం దీపారాధన చేసుకోవచ్చు అలాగే నువ్వుల నూనె పోసి కూడా దీపారాధన చేయవచ్చు అలాగే మనకి దొరికినని పూలు ఇవేవి లేకపోతే ఇంట్లో ఉండే అక్షింతలతో అయినా పూజ చేసుకోవచ్చు మరి ఇన్ని రకాల పూలు లేదా ఈ పండగ రోజుల్లో అన్ని పూలు కొనలేము అనుకున్నప్పుడు బియ్యంతో విభూతి అక్షింతలు అయితే కలుపుకొని చక్కగా ఈ అక్షింతల్ని కొంచెం కొంచెంగా వాడుతూ పూజలు అయితే మనం వాడుకోవచ్చు కాబట్టి ఇటువంటి విభూతి అక్షింతలు ఈ నెలంతటికీ కూడా కలిపేసి ఉంచుకోవచ్చు అండి ఉంచుకొని మనం కార్తీక సోమవారాలు లేకపోతే ప్రత్యేకమైన రోజులు విడిగా పూజ చేసేటప్పుడు ఈ అక్షింతల్ని వాడుకోవచ్చు తమలపాకులు ఇవన్నీ తాంబూలం అమ్మవారికి పెట్టడం కానీ లేదా దీపారాధన ప్రమిదల కింద కానీ ఈ తమలపాకులు చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి మరి స్వామివారిని ఏ విధంగా ఆరాధిస్తామో గౌరీదేవికి కార్తీక మంగళవారాలు ఎంతో ప్రత్యేకత కూడుకున్నది కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ అనేది చేస్తూ ఉంటాం కదా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి వివాహం చేస్తూ ఉంటాం అటువంటి పూజలకి అమ్మవారికి వాడటం కోసం మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు అలాగే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కాయిన్స్ కానీ పసుపు కొమ్ములు ఇటువంటి వాటిలతో గౌరీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ తులసి అమ్మవారికి కానీ పూజ చేసే రోజుల్లో ఇటువంటి మంగళకరమైన వస్తువులు వాడితే కనుక చాలా మంచిది ఇవి ఏర్పాటు చేసుకోండి అలాగే కొబ్బరికాయ ఇది ప్రతిరోజు కొట్టాలని ఏం లేదండి ప్రత్యేకమైన రోజుల్లో అయినా ఈ కొబ్బరికాయని మనం కొట్టవచ్చు పూర్ణఫలంగా చెప్తూ ఉండే ఈ కొబ్బరికాయకి అత్యంత ప్రాధాన్యత ఉంది మూడు కన్నుల కల కొబ్బరికాయ కాబట్టి ఇది కొడితే కనుక చాలా మంచిది అలాగే చాలామంది సన్నికల్ని అలంకరించి పెట్టుకుంటారు ఇప్పుడు అందరింట్లో సన్నికల్ అనేది అవైలబిలిటీ లేని వాళ్ళు ఇటువంటి అయితే కొనుక్కొచ్చుకోండి పై భాగం వచ్చేసి పార్వతీదేవిగా అడుగు భాగం వచ్చేసి శివునిగా భావిస్తూ ఉంటాం కాబట్టి నిత్యం కూడా దీన్ని అలంకరించి తులసి కోట దగ్గర పెట్టుకుంటే అంటే నిత్య పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదా తులసి కోట దగ్గర మీకు ప్లేస్ ఉంటే కనుక రాతి గౌరమ్మతో పాటు ఈ రోలును కూడా చిన్న రోలు రోకలి ఇటువంటివి ఉంటాయి కదా అవైనా సరే అలంకరించి పెట్టుకోవాలి మరి అలాగే కార్తీక పురాణం ప్రతిరోజు కూడా ఒక్క అధ్యాయం మాత్రమే ముప్పై రోజులకి పురాణం పఠించాలి ఇది విన్నా చదివినా కూడా అత్యంత పుణ్యం అనమాట అందుకనే కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయితే కనుక రెండు రోజులు అధ్యాయాలు కలిపి మసటి రోజు చదువుకోవటం ఇలా చాలా మంచిది ప్రతిరోజు కూడా పురాణం చదవటం ఇలాగే ఇటువంటి విగ్రహాలు కానీ పటాలు కానీ మీ దగ్గర ఉంటే ఏర్పాటు చేసుకోండి మొత్తంగా కార్తీక మాసంతో పాటు కార్తీక మాసంలో ఈ వస్తువులతో పాటు అరటి దొప్పలు అంటే పోలీ రోజు నీటిలో దీపాలు వదిలేటప్పుడే కాకుండా నిత్యం కూడా అరడొప్పల్లో మనం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇదండి కార్తీక మాసానికి నెల మొత్తానికి కావాల్సిన పూజా సామాను వీటిల్లో మీ దగ్గర ఏవైతే లభిస్తాయో వాటిలతో శ్రద్ధగా పూజ అయితే చేసుకుంటారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను